देवदास पालका राजा रवे, देवदास पालका राजा रवे, जीव मूल प्रदात वै प्रकाश मंदगा, देवा देवा दीन पोषका, देवा देवा दीन पोषका, दिक्कुले निपापी कोरकु నిక్కుటంపు బాధ కొప్పి దివి అక్కట, జయం జయం జయమునందగా, జయం జయం జయమునందగా, దేవదాస పాలక రాజా రవే, దేవదాస పాలక రాజా రవే, జీవముల ప్రదాత వై ప్రకాశమొందగా, దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, ఇంత యోర్పు ఇంత శాంతమానకై, ఇంత యోర్పు ఇంత శాంతమానకై, పంతముతో పాపి కొరకు ప్రాణమీయగా, పాపి మీద గోదాపు చేసవే, దేవదాస పాలక రాజా రవే, దేవదాస పాలక రాజా రవే, జీవముల ప్రదాత వై ప్రకాశమొందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక. రెండవ దిన కూడికలో చేరిన మనకందరికీ క్రీస్తునామ పేరిట ఎఫ్బిసి సంఘ పక్షంగా ఆహ్వానం ఇస్తుంటున్నాను. దూరం నుండి వీక్షించిన వారికి అందరికీ కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజున దేవుని వర్తమానాన్ని అందించడానికి కొరకై రెవరెండ్ ఏపి అనిల్ కుమార్ గారు సిద్ధపడి ఉంటున్నారు. మిషన్స్, ఈ సవార్థిక పరిచర్య ఎందుకు ఎలా అనే దాని మీద వారు మాట్లాడతారు. కనుక మనం జాగ్రత్తగా విందాం, నేర్చుకుందాం, పునరాలోచన చేసుకుందాం. జీవితం దేవుడిచ్చిన ఒక మంచి అనుభవం, ఒక మంచి రత్నం. ఆ రత్నాన్ని ఎలా వాడుకోవాలనేది నేర్చుకుందాం. రెవరెండ్ ఏపి అనిల్ కుమార్ గారికి సమయాన్ని ఇద్దాం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. బ్యాక్ టు ద బైబిల్ పరిచర్య దైవారాధన మినిస్ట్రీస్ నుండి మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలన్నా ఈ విధంగా మీ ముందు నిలవబడి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ కాపరి, సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మా ప్రార్థన. రండి, ఈ ఉదయకాలన దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించుకుందాం. ఈరోజు మిషన్ సండేగా, సువార్తిక ఆదివారంగా మనం గమనిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య ధ్యానానికి ఉన్నటువంటి అంశము ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే సువార్త. ఈ యొక్క అంశాన్ని మనము ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. లూకా సువార్త 2:10 ఈ విధంగా దేవ దూతలు మానవాళిని దర్శించి ఇచ్చినటువంటి గొప్ప సందేశము ఈ విధంగా ఉంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. సువార్త ఏంటి అని మనం అడిగినట్లయితే, దేవుడు ప్రపంచానికి మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానము యేసు క్రీస్తు రక్షకుని ద్వారా మనందరి జీవితాల్లో గొప్ప నిరీక్షణ, విమోచన, క్షమాపణ, రక్షణ కలగటానికి దేవుడు ఈ సువర్తమానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు.
ఈ యొక్క సువార్తను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదాము, అవ్వ దేవుడు సృజించినటువంటి సందర్భంలో వారు ఉన్నటువంటి ప్రయాణములో దేవుని యొక్క మాటను ఉల్లంఘించి పాపము చేసి దేవుని నుండి ఎడబాటు అయినట్లుగా వారిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆనాటి నుండి కూడా మానవులకు దేవునికి మధ్య పాపము ఒక గొడవలే వచ్చినట్లుగా, పాపము దేవుడి నుండి మానవుని దూరము చేసినట్లుగా, వేరు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 59:2 ఈ విధంగా రాస్తూ ఉన్నారు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునితో మానవునికి ఉన్నటువంటి సంబంధము తెగిపోవడము మనము చూస్తూ ఉన్నాము. ఈ సువార్తను గురించి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మానవుల్ని తన స్వరూపంలో చేసుకున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది. ఆదాము, అవ్వ దేవునితో సహవాసం కలిగి నడుస్తున్నటువంటి సమయంలో, ఒకనొక సమయంలో దేవుని యొక్క మాటను ఉల్లంఘించి దేవునికి విరుద్ధంగా పాపము చేసి దేవుని నుండి ఎడబాటు అయినట్లుగా మనము చూస్తున్నాం. దేవునితో వారు కలిగినటువంటి సంబంధము తెగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనుష్యుని యొక్క సమస్య ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. మనుష్యుని యొక్క సమస్య ఏంటి అంటే దేవుని నుండి వేరైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో మరణించినటువంటి పరిస్థితి మానవుడు కలిగి ఉన్నాడని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 59:2 ఈ విధంగా చూస్తున్నాం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు మానవునితో ఉండవలసినటువంటి ఆ రిలేషన్షిప్ని, ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉండలేని పరిస్థితి ఎందుకు అంటే, పాపము దేవుని నుండి మానవుణ్ణి వేరు చేసింది. రోమేలు 3:23 ఈ విధంగా చెప్తుంది, ఏ భేదము లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని నుండి మానవుడు వేరు అవ్వటానికి పాపము కారణము అని ఇక్కడ రాయడం మనం చూస్తున్నాం. మానవుడు పాపము చేయడం ద్వారా దేవుని నుండి దూరం అయిపోయాడు అని చెప్తూ ఉంది. అయితే నీతిమంతుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపిని శిక్షించాలి, పాపాన్ని శిక్షించాలి. అది ఎలాగ జరుగుతుంది అని చూసినట్లయితే 5:8 అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ మాటలను మనము గమనిస్తున్నట్లయితే దేవుని యొక్క విశాల హృదయం, శాశ్వతమైన ప్రేమ, షరత్తు లేనటువంటి ప్రేమ క్రీస్తు ప్రభు మరణించడం ద్వారా పాపులమైనటువంటి మనలను ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడో దాని ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడా పరలోకంలో చేరలేము అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. రోమీలకు 3:9 మనం చూస్తే, యూదులేమి క్రీస్తు దేశస్థులేమి అందరును పాపమునకు లోనై ఉన్నారు. ఈ మాటలను చదువుతుంటే అందరును పాపమునకు లోనై ఉన్నారనేటువంటి మాటను చూస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా పాపము యొక్క బానిసత్వంలో ఉన్నారు అనే మాటను చూస్తున్నాం. యెషయా గ్రంథము 64:6 ఈ మాటను మనం చూస్తాం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను అనేటువంటి మాట యెషయా గ్రంథం చేస్తున్నాడు. మన నీతి క్రియలు, మన మంచి పనులు ఇవన్నీ కూడా అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి అని చెప్తున్నాడు. హబక్కూకు గ్రంథము 1:13 ఈ మాట చూస్తున్నాం, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా అనే మాటను చూస్తున్నాం. అంటే దేవుడు పాపమును సహించలేడు, పాపాన్ని శిక్షిస్తాడు అనే మాటను చూస్తూ ఉన్నాం. మనము దేవుని ఎదుట దిగంబరులుగా, నశించినటువంటి వారిగా, ఏ నిరీక్షణ లేని పరిస్థితుల్లో, దేవుని యొక్క శిక్షకు పాత్రులమైనటువంటి పరిస్థితుల్లో మనమందరము ఉన్నాము అని వాక్యము గుర్తు చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన ఎడల ఎలాంటి కనికరము చూపాడో మనము తెలుసుకుందాం. దేవుడు ఈ పాప భారము నుండి,
పాపశాపము నుండి ఎలాంటి పరిష్కారాన్ని ఇచ్చాడో కూడా మనము ఆలోచించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రేమ స్వరూపి అని కూడా దేవుని వాక్యం గుర్తుచేస్తుంది. ఆయన సంపూర్ణమైనటువంటి కృప దయలో మనను ఆయన దర్శిస్తూ ఉన్నాడని తెలుసుకుంటూ ఉన్నాం. తన యొక్క శాశ్వతమైన ప్రేమ ద్వారా దేవుడు ఒక మంచి పరిష్కారాన్ని మానవాళికి పాపము నుండి విడుదలను కలుగ చేయటానికి పూనుకున్నాడు అని తెలుస్తుంది. యోహాను సువార్త 3:16 ఇలాగా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించి. సువార్త ఏంటి అంటే దేవుడు మానవాళికి ఒక బహుమానాన్ని ఇచ్చాడు. అది ఏంటి అంటే యేసు క్రీస్తు తన దివ్యమైనటువంటి కుమారుణ్ణి మనందరి కొరకు అనుగ్రహించారు. ఎవరైతే ఈ ప్రభువును చేరుకుంటారో, అంగీకరిస్తారో, వారి హృదయంలోనికి స్వీకరిస్తారో, ఈ నిత్య జీవము అనేటువంటి అనుభవంలోనికి ప్రజలకు వెళ్ళడానికి ఆస్కారము కలుగుతుంది. ఈ యొక్క శుభవార్తను, ఈ యొక్క శ్రేష్టమైన బహుమానాన్ని మనం ఎలాగ పొందుకోగలము? ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని దర్శించడం ద్వారా, కన్య మరియ గర్భాన జన్మించి ఒక మానవునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు పాపరహితముగా నిర్దోషమైనటువంటి జీవితాన్ని జీవించి శిలువ మీద మన అందరి పాపముల కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ మనము ఈరోజు పొందుకోగలుగుతున్నాం. లోక పాపములను మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్లగా యేసు ప్రభు వారు మన పాపములను ఆయన శిలువ మీద మోసుకొని శిక్షను తాను అనుభవించాడు అనేది దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. యెషయా గ్రంథము 53:5 ఈ మాటలు మనం చూస్తున్నాం, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 6, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎప్పుడైతే మన దోషములన్నీ కూడా క్రీస్తు ప్రభు మీద, ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద అవి మోపబడ్డాయో, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష క్రీస్తు ప్రభు మన కోసం ఆయన భరించినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. మన స్థానంలో దేవుని ఉగ్రతను తాను పొందుకున్నాడు అనే విషయాన్ని తెలియచేస్తుంది వాక్యము. 2 Corinthians 5:21 ఈ విధంగా చెప్తుంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. నిన్ను నన్ను దేవునికి దగ్గరగా చేర్చటానికి, నీవు నేను ఆత్మీయంగా బ్రతకటానికి క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించాడు అనే విషయాన్ని మనకు 1 Peter 3:18 తెలియజేస్తుంది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అలాగే 6:23 ఈ విధంగా చూస్తుంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరణకరమైనటువంటి శిక్షను క్రీస్తు ప్రభువు భరించెను. అది ఆయన భరించడం ద్వారా నీవు నేను జీవించటానికి, సమృద్ధి అయినటువంటి జీవాన్ని కలిగి ఉండడానికి, దేవునితో సమాధానం కలిగి ఉండటానికి ప్రభువు ఈ గొప్ప కృపావరాన్ని యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడని తెలుస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి గొప్ప సువార్త ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఇది ఎలాగ కలుగుతుంది? 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో, రక్షకునిగా ప్రభువుగా వారి హృదయంలో ఒప్పుకుంటారో, వారికి దేవుని పిల్లలు అవడానికి అధికారాన్ని దేవుడిస్తున్నాడు. దేవుని యొక్క కుటుంబంలో వారు చేర్చబడుతున్నారు.
16వ వచనం నుండి 17-18 వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అలా ఉంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పంపడానికి ఉద్దేశం ఏంటంటే లోకాన్ని తీర్పు తీర్చాలని కాదు, కానీ తన ద్వారా రక్షించుకోవాలి అనేటువంటి మంచి ఆలోచనతో శ్రేష్టమైనటువంటి ఈ పనిని జరిగించినట్లుగా చూస్తున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు అనే మాట రాస్తూ ఉన్నాడు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు ఏ విధంగా మనము దేవుడు అనుగ్రహించేటువంటి ఈ శుభవర్తమానాన్ని మనం సొంతం చేసుకోగలం? మొట్టమొదటిది, నీవు నేను దేవుని ఎదుట మన దోషములను ఒప్పుకోవాలి, పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉండాలి. దేవునికి విరోధంగా చేసినటువంటి పనులను పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ దేవుని దగ్గర అడిగే వారిగా ఉండాలి. అంతేకాదు, మన సొంత ప్రయత్నాలు దేవుని దగ్గరికి పరలోకానికి చేర్చలేవు. దేవుడు క్రీస్తు ద్వారా చేసినటువంటి సిలువ కార్యం ద్వారా మనకు ఈ రక్షణ కలుగుతుందని మన హృదయంలో నమ్మాలి, ప్రభువును స్వీకరించాలి. అప్పుడే ఈ సువర్తమానము మన హృదయాల్లో మహా గొప్ప సంతోషాన్ని కలుగ చేసేదిగా ఉంటూ ఉన్నది. రండి, మరి ఈ యొక్క సువార్తను యేసు ప్రభువారు ఎలాగా లోకంలో తాను ప్రచురించారో చూద్దాం. మార్కు సువార్త 1:15 యేసు ప్రభువారు బాప్తిజమము పొంది ఆత్మచేత శోధింపబడటానికి తీసుకొని పోబడి విజయవంతంగా బయటికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ శ్రేష్టమైన మాటల్ని గమనించండి. మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, దేవుని రాజ్యము సమీపించింది. ఈ మాటలను గుర్తు చేస్తున్నాను. మన చుట్టుపక్కల జరిగేటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క మహమ్మారి కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ దగ్గర అయింది అని అనేక సార్లు మనము గుర్తు చేయబడుతూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నారు. అయితే నీవు నేను చేయవలసింది ఏంటంటే మారు మనసు పొంది సువార్తను నమ్మినట్లయితే మనం రక్షించబడతాం. దేవుడు అనుగ్రహించినటువంటి మహా గొప్ప వరాన్ని, రక్షణను మనము పొందుకోవడానికి వీలు అవుతుంది. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమెకి ఉన్నటువంటి దాహాన్ని తీర్చడానికి జీవ జలపు ఊటలను ప్రభు ఆమెకి ఇచ్చాడు. యోహాను సువార్త 4:34 ఈ విధంగా మనం చూస్తున్నాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే ఆయన పని తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభువారు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నాడు దేనికంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. మనము దేని విషయమై తపన పడుతున్నాం, దేని విషయమై తృష్ణ కలిగి ఉంటున్నాం? దేవుని యొక్క చిత్తమును, ఆయన ప్రణాళికలను, ఆయన ఉద్దేశములను మన జీవితాల్లో జరిగించడానికి ఎంతవరకు ప్రయాసపడుతున్నాం ఆలోచించండి. లూకాసు వార్త 4:18-19 మనం చూద్దాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవుడు యేసుక్రీస్తును అభిషేకించి అభిషక్తునిగా పంపించాడు. ఆయనను ఒక రాయబారిగా మనందరి కోసం ఈ లోకానికి పంపించాడు. ఎందుకు అంటే ఈ సువార్తను ప్రకటించడానికి, చెరలో ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి, స్వస్థపరచడానికి దేవుడు ఆయనను పంపించాడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 4:43 ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని
ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. నేనెందుకు వచ్చానో తెలుసా మీకు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి నేను పంపబడ్డాను అని వారితో చెప్తున్నాడు. యోహాను సువార్త 17:3-4 తండ్రితో యేసు ప్రభు చేసినటువంటి అతి శ్రేష్టమైన ప్రార్థనలో చెప్పినటువంటి మాటలు ఇవి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పి 4 ఇలాగా అంటున్నాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. చూసారా, యేసు ప్రభు వారు వచ్చినటువంటి పనిని ఆయన తుదముట్టించారు. తండ్రి తనకు అప్పజెప్పినటువంటి పని రక్షణ కార్యాన్ని, సిలువ మీద తను మరణించటానికి సిద్ధపడుతూ సమర్పించుకుని చెబుతూ ఉన్నటువంటి మాటలు, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అనేటువంటి మాటలను మనం చూస్తున్నాం. మరి నీవు నేను మన జీవితాల్లో దేవుని పని విషయము ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నామో ఆలోచిద్దాం. ఎంతవరకు మనం దేవుని పనిని నెరవేరుస్తున్నాం, ఎంతవరకు నమ్మకంగా దేవుని పనిని మనం చేయగలుగుతున్నామో ఆలోచించండి. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని తెలియపరచడానికి లూకాసు వార్త 9:10 ఇలాగా రాస్తూ ఉన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఈ మాటలను మనం వింటున్నాం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఆయన నశించిన దానిని వెదకి రక్షించటానికి. లూకాసు వార్త 15 తప్పిపోయిన నాణము, తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఉపమానాలని వాడుకుంటూ ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అనే మాట చూస్తున్నాడు. అలాంటి సంతోషము పరలోకంలో కలుగుతుంది అనేటువంటి మాట ఎలాగ జరుగుతుంది? ఎప్పుడైతే పాపి తన జీవితాన్ని మార్చుకొని మారు మనసు కలిగి దేవుని దగ్గరికి వస్తాడో దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మత్తయి సువార్త 20:28 ఈ మాటలను మనం చూస్తున్నాం, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నెచ్చుటకును వచ్చెనని చెప్పెను. యేసు ప్రభువారు ఈ మాటలను మనకు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి, దేవుని యొక్క సువర్తమానాన్ని, శ్రేష్టమైనటువంటి ఈ సత్యాన్ని ప్రకటించడానికి రాయబారిగా, అభిషక్తునిగా ఈ లోకంలో అవతరించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప మిషనరీగా మన ముందు నిలబడి ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తను మన కొరకు ఆయన త్యాగించినటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. 3 వస్తున్నాం. మొట్టమొదటిది, సువార్త అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం. 2, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తను ఈ విషయాలను ప్రజలకు అందించాడో మనం చూసుకున్నాం. 3, యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి పిలుపును మనం చూసుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని కానీ మనం చదువుకున్నట్లయితే, ఆదికాండం నుండి ఆయా గ్రంథాలలో మనం చూస్తున్నట్లయితే, దేవుడు మానవుల కొరకు వెతుకుతున్నట్లుగా, ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులను ఆయన ఏర్పరచుకొని వాడుకోవాలని ఎంతో ఆశపడుతున్నటువంటి ఆ ప్రయాసను మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము, మోషే, యెహోషువా అలాగే ప్రవక్తలను దేవుడు ఎలాగ నియమించాడు, ఆయన తన యొక్క వార్తను, తన యొక్క సత్యాన్ని ప్రకటించడానికి వాడుకున్నాడో మనం చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు కూడా మన కొరకు ఈ విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రేమను, తన యొక్క రక్షణ సంకల్పం, తన యొక్క ఆలోచనలను ప్రజలకు తెలియచేయడానికి వ్యక్తులను వెతుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6:8 అప్పుడు నేను ఎవని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని చెప్పాడు. యెషయా ప్రవక్త 6 ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని తను కలిగి ఉన్నాక, దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన మహోన్నతను, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ఆ సార్వభౌమ ఆ పరిస్థితిని చూసి తగ్గించుకొని, అయ్యో నేను అపవిత్రమైనటువంటి వాడను అని దేవుని దగ్గర సాగిలపడి
ఆయన పవిత్రించబడినటువంటి సందర్భంలో ఈ మాటలు వింటూ ఉన్నాడు. యెషయ స్పందిస్తూ చెప్తున్నాడు, నేను ఉన్నాను, నన్ను పంపు. ఈరోజు దేవుడు వెతుకుతూ ఉన్నాడు, నా కోసం, నా సువార్త కోసం ఎవరైనా ఉన్నారా, పంపడానికి సిద్ధంగా మనస్సు కలిగి ఉన్నారా? ఒకవేళ నీవు అలాంటి మనస్సుంటే ఈరోజు తీర్మానం చేసుకో, నేనున్నాను ప్రభువా, నేను వెళ్తాను, నన్ను వాడుకో. ఆ మాటలు నీవు చెప్పినట్లయితే దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను బలపరిచి గొప్పగా తన సువార్తను ప్రకటించడానికి ఉపయోగించుకుంటాడు. మత్తయి సువార్త 4:18 కానీ మనం చూస్తే యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో గలిలయ సముద్ర తీరాన వెళుతూ ఉన్నప్పుడు పేతురును మరియు తన సహోదరుడు ఆంద్రేయ వారు జాలరులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారిని చూసి ఈ మాటలు చెప్తున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారికి చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనే మాటను చూస్తున్నాం. ఆ యొక్క వ్యక్తులు పేతురు ఆంద్రేయ యేసు ప్రభు పిలిచిన వెంటనే స్పందించి వారు వారి వలలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు యేసు ప్రభు వారు ఆ పిలుపును మనకిస్తూ ఉన్నాడు, నీవు వస్తావా, ఆయనను వెంబడిస్తావా, నిర్ణయం తీసుకున్నావా, ఆలోచించు. మార్కు సువార్త 3:13-14 15 అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 నియమించారు. యేసు ప్రభు వారు తన శిష్యులను ఏర్పరచుకొని సువార్తను ప్రకటించడానికి ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. ఈరోజు ఆ యొక్క సువార్తను ప్రకటించడానికి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మార్కు సువార్త 16:15 గొప్ప ఆజ్ఞగా చెప్పబడినటువంటి ఈ మాటలు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సంతోషాన్ని కలిగించేటువంటి ఈ సువార్తను ప్రకటించడానికి నిన్ను నన్ను ప్రభు పిలుస్తున్నాడు. ఎంతవరకు మన జీవితాల్లో ఈ సువార్తను ప్రకటిస్తున్నాం? మన జీవిత విధానాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా క్రీస్తు ప్రభువును ప్రతిబింబించేటువంటి దేవుని యొక్క రాయబారులుగా మనం ఉంటున్నాం లేదా? ఆలోచిస్తాం. సిటీ స్టడ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు దేవుడయ్యుండి నా కొరకు మరణించినట్లయితే అతని కొరకు నేను ఎంత త్యాగం చేసినా అది సరిపోదు అని తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసి ఒక మిషనరీగా దేవుని సువార్త విషయంలో ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజు మనము మిషన్ సండేగా, సువార్తిక దినోత్సవంగా అందరికీ కలగబోయేటువంటి గొప్ప సువార్త మనకు ప్రకటించడానికి దేవుడు బాధ్యతను ఇచ్చాడు. విలియం కేరీ గారిని మనము మర్చిపోవటానికి వీలు లేదు. ఈరోజు మన బైబిళ్లను, దేవుని వాక్యాన్ని మన భాషల్లో చదువుకోవడానికి ప్రయాసపడి తన జీవితాన్ని ధారపోసినటువంటి ఆ వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటాం. తను ఎదిగినటువంటి పరిస్థితుల్లో, పేదరికంలో 12 తన విద్యను ఇక కొనసాగించలేకపోయాడు. తన సొంతగా బైబిల్ అవన్నీ తెచ్చుకున్నాడు. తనకున్నటువంటి పేదరికానికి అక్కడ ఉన్నటువంటి చెప్పులు కుట్టేటువంటి ఒక ప్రాంతంలో వెళ్ళి పనిచేయడానికి నేర్చుకున్నాడు. 17 ఉన్నప్పుడు ఒక ప్రార్థనా కూటంలో దేవుని యొక్క పిలుపును అందుకున్నాడు. దేవుని యొక్క మాటలను ఆలకించి తన జీవితాన్ని సమర్పించాడు. బైబిల్ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. గ్రీక్ భాషను, హిబ్రూ భాషను, లాటిన్ భాషను తన సొంతగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కెప్టెన్ కుక్ ప్రయాణాల గురించి రాసినటువంటి ఆ పుస్తకాన్ని చదివి తను ఎంతో ప్రభావితమై వేరే దేశాల్లో ఉన్నటువంటి వారికి దేవుణ్ణి ఎలాగా అందించగలం, దేవుని గురించి వారికి ఎలాగ చెప్పగలము అని ఎంతో ఆశ కలిగి ప్రార్థన చేస్తూ వేచి ఉన్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరిగా భారతదేశానికి బయలుదేరాడు. 8 తన ప్రయాణము అయ్యి కలకత్తా ప్రాంతానికి, భారతదేశం చేరుకోవడానికి సమీపించాడు. తను వచ్చిన తర్వాత మన యొక్క భారతీయ భాషలు నేర్చుకున్నాడు, బెంగాలీ భాషలో.
సంస్కృతంలో మరాఠీలో ఆయన ప్రొఫెసర్గా అయ్యాడు. భారతదేశంలో ఉన్నటువంటి అవినీతిని, అక్రమాలను ఆయన ఖండిస్తూ నీతి న్యాయాన్ని, ప్రజలలో ఐక్యతను, సమభావాన్ని బోధిస్తూ వచ్చాడు. దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టండి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాడు. సుమారు 44 భాషల్లో ఆయన బైబిల్ యొక్క వాక్యాలను తర్జుమా చేయడానికి పూనుకున్నాడు అని తెలుసుకుంటున్నాం. అలాంటి వ్యక్తి మన దేశంలో సుమారు 40 దాటి వెనుకకు తిరగకుండా తన జీవితాన్ని సమర్పించి ప్రాణాన్ని సహితం తను దేవుని కోసం దారపోశాడు. తన పెద్ద కుమారుడిని కోల్పోయాడు, తన భార్యని కోల్పోయాడు. అయినా కానీ విలియం కేరీ గారు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని విడిచిపెట్టలేదు. ప్రయాసపడ్డాడు, గొప్ప కార్యాలు ప్రభు కోసం తలపెట్టాడు. మరి నీ సంగతి నా సంగతి ఏంటో ఆలోచించు. మన యొక్క బాధ్యత ఏమై ఉంటుంది? దేవుని రాజ్య వ్యాప్తిలో నీవు నేను ఏం చేస్తున్నాము? మనకు అన్ని సౌకర్యాలు, అన్ని విధాల పరిస్థితులు దేవుడు అనుకూలిస్తూ ఉన్నప్పుడు మనము ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతున్నాం? మన ప్రపంచాన్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఈ సువార్తతో చేరుకోగలుగుతున్నామో ఆలోచించండి. దేవుడు నిన్ను, నన్ను ఒక రాయవారిగా, ఒక మంచి మెసెంజర్గా, ఒక సువార్తికుని, తన యొక్క శిష్యునిగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు సమర్పించుకున్నట్లయితే చీకటిలో ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగును, దేవుడి ఇవ్వడానికి సంతోషాన్ని కలిగించేటువంటి సువార్తను నీ చేతుల్లో, నా చేతుల్లో పెట్టి ప్రభు పంపించడానికి ఆశపడుతున్నాడు. అలాంటి నిర్ణయాన్ని మనం తీసుకుందాం. సువార్తను ప్రకటించేటువంటి రాయబారులుగా మనము సంసిద్ధులు అయి ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మా రక్షక, ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని మేమందరము ధ్యానిస్తున్నాం. పాపములో నశిస్తూ నీకు దూరముగా ఉండి శాపానికి, ఉగ్రతకు, నరకానికి పాత్రులమైనటువంటి మమ్మలను నీవు కనికరించి నీ దయగల కృపతో యేసుక్రీస్తు ప్రభువును మా కొరకు పంపించి ఆయన ద్వారా శిలోలో జరిగించిన రక్షణ కార్యము, పాప ప్రాయశ్చిత్తానికై వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే యేసుక్రీస్తును వారి రక్షకునిగా, వారి ప్రభువుగా అంగీకరిస్తారో వారు నీ పిల్లలు అవ్వడానికి అధికారాన్ని ఇస్తున్నావని నీ వాక్యం చెప్తుంది. ఈరోజు ఎవరైనా ప్రభువా పశ్చాత్తాపపడుతూ క్షమాపణ కోరుతూ నీ సన్నిధిలో వేడుకుంటున్నట్లయితే నీ యొక్క బలమైన హస్తం వారి మీద ఉంచి నూతన జీవితాల్లో నిత్య జీవము ప్రభువా వారు అనుభవించలాగున సహాయం చేయండి. మా ప్రభువా, నీవు మా ఎదుట ఒక గొప్ప ఆదర్శమైనటువంటి రాయబారిగా, అభిషక్తునిగా మాకు నీవున్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు. నీవు ఆ పనిని తిరిగి మరలా మాకు అప్పగిస్తూ ఉన్నావు. ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను ప్రకటించమని పిలుపును ఇస్తున్నావు. ఎవరిని పంపాలి, ఎవరు వెళ్తారు అని నీవు ఆ పిలుపును మాకు ఇస్తున్నావు. ఇదిగో ప్రభువా నేనున్నాను అని వింటున్నటువంటి వారిలో ఎవరైనా కానీ వారి హృదయాన్ని నీకు అంకితం చేసినట్లయితే ప్రభువా నీ ఆత్మతో నింపి వారిని నీ కొరకు నిలబెట్టండి. మా దేశాన్ని, మా యొక్క ప్రజలను ప్రభువా ప్రభావితం చేసే విధంగా నీ యొక్క కార్యములను జరిగించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.